సత్య ఏమైందిరా? సత్య ఏమైంది? సత్య, అరే వాటర్ ఎక్కడ ఉందిరా? వాటర్ ఇవ్వండి. సత్య ఏమైందిరా? పొద్దు నుంచి ఫుడ్ లేదు కదరా, అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తా. సింగపురం గ్రామంలో రవి అనే వ్యక్తి ఆత్మహత్య కారణాల కోసం దర్యాప్తు చేస్తున్న పోలీస్ సిబ్బంది. అరే రవి, రవి ఏమైందిరా? నీకేం కాలేదుగా. నాకేమవుతురా? భయమేసిందిరా బాబు, టీవీలో న్యూస్ చూసాను, రవి సూసైడ్ అన్నారు. నేను కాదురా, ఇంకో రవి ఉన్నాడు మన జూనియర్, హాస్టల్కి వెళ్ళిందా వచ్చాడు 6 మంత్స్. నీకు పరిచయం ఉందారా తనతో? తెలుసురా, మంచోడే. మరి ఏమైందా ఏంటో నాకు పొద్దునే తెలిసింది, ఫోటో ఉంటుంది నా దగ్గర. అర్జున్ బట్ ఫోన్ రా. అర్జున్ చెప్పరా. సత్య నువ్వు కూడా అక్కడే ఉన్నావా? ఇప్పుడే వచ్చారు రా, 5 మినిట్స్ అవుతుంది. అలా మీ ఇక్కడికి వచ్చేసావు రవి ఇంటికి? ఇదిగో వచ్చేసినా, 5 మినిట్స్ అవు. ఏమైంది అసలు? లవ్ ఫెయిల్ అంటారా? కనీసం ఇంటర్వ్యూ గురించి ఆలోచించాలి కదా. అమ్మ ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఏడ్చిందిరా, ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ వచ్చి పట్టుకెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలేరా? వాడికి వాళ్ళకి ఎప్పుడు పడదు. వాళ్ళిద్దరు పడపడం ఏంట్రా? వాడు బీటెక్ ఆఫీస్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేస్తాంటే అలా అని ఏమీ అనలేదు. నీకు నాకు అలా ఒప్పుకుంటుంది. సరే ఒకసారి ఫాదర్తో మాట్లాడదాం. ఈ టైంలో కరెక్ట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాం. నేను ఒకసారి మాట్లాడేసి వస్తాను. రవి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. అంకుల్, నేను లా స్టూడెంట్నే, ఒక రిటన్ కంప్లైంట్ పెట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతాం. వద్దు బాబు, పోయిన ప్రాణం ఎలాగా రాదు. సరే అంకుల్ అయితే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వచ్చాడురా. అవును, ఏ టైం చనిపోయాడు అన్నారు? నైట్ చనిపోయాడంటారా? పొద్దున్న తీసుకొచ్చారు బాడీ. నైటా? ఆల్మోస్ట్ 8 అవర్స్ అవుతుంది. 8 అవర్స్ హ్యాంగ్ అయిన బాడీ నెక్ మీద ఒక్క రెడ్ స్క్రాచ్ కూడా లేదేంటి? అదేంటి, ఒక్క స్క్రాచ్ కూడా లేకపోవడం ఏంటి? మనం కనబడదాం. అమ్మ మీకు రవి తెలుసా? సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా. కెమెరా ఏంటి? నిన్న కెమెరా అంటే తీసుకెళ్ళాడు, స్కూల్ దగ్గర షూట్ వెళ్తా అన్నాడు. మధ్యాహ్నం తీసుకొచ్చేస్తా అన్నాడు కానీ కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. పొద్దున్న తెలిసింది చనిపోయాడని. ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్దాం. రే, నేను స్కూల్ వైపు వెళ్తున్నాను, మీ వాళ్ళని మార్కెట్ వైపు కనుక్కోమను.
బ్రో కెమెరా. బ్యాటరీ డెడ్ అయింది. బ్రో ఆ హ్యాండ్ రవి. చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. నేను పోలీసులోకి తీసుకెళ్దాం కరెక్ట్ కాదు. ఏదైనా ఆల్టర్నేటివ్ చూద్దాం. హలో బాబాయ్, చిన్న కేసు కోసం మాట్లాడాలి. స్టేషన్కి వచ్చారా? డిపార్ట్మెంట్కి తెలియకుండా బయట వచ్చేస్తాను. అయితే లైబ్రరీలో మా ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఉన్నారు, నేను పంపించానని చెప్పి. రే ధను జాగ్రత్తగా పట్టుకురా. ధను వాయిస్లా ఉందేంటి? ఎందుకు చేశారా? నేనేం చేశాను రా. చంపేశారని తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు? నేను వెళ్ళేసరి చంపేశారు రా, నేను చేయలేకపోయాను. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు రా? ఆ ధైర్యం అందరికీ ఉండదు. రే మేము లైబ్రరీకి వెళ్తున్నాం, మీరు అక్కడికి వచ్చేయండి. నిన్నటి కేసు డీటెయిల్స్ ఏమయ్యాయి? రిపోర్ట్స్ రేపు వస్తాయి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరు? చంద్రశేఖర్ గారు పంపించారు, రవి కేసు గురించి మీద ఒకసారి మాట్లాడాలి. కమ్ ఇన్. ఇదిగోండి కేసు డీటెయిల్స్. సెక్షన్ నెంబర్తో సహా ఇదంతా నువ్వే రెడీ చేసావా? అవును సార్, ఐఎమ్ ఏ లా స్టూడెంట్. ఇదంతా ఒక్కడే చేసావా? లేదు సార్, మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. యాక్చువల్లీ ఇంకొక ఆయన కూడా హెల్ప్ చేశారు, అతని వల్ల మాకు వీడియో ప్రూఫ్ కూడా దొరికింది. వాళ్ళు రాలేదా? బయటే ఉన్నారు సార్, పిలుస్తాను. రే ఒకసారి లోపలికి రండి రా. ఇదిగోండి సార్ వీళ్ళే. ఇతనెవరు? ఇతనేరా కెమెరా ఇచ్చింది. ఇతను కెమెరా రెంట్కి ఇస్తే మరి అతనెవరు? ఈ ఫోటో కూడా ఇచ్చి ఇతని ఫోటో ఏంటి ఇక్కడ ఉంది? తనే కదా చనిపోయిన రవి. అంటే ఇప్పటి వరకు నాకు ఈ కేసులో హెల్ప్ చేసింది